फ्रेंड्स मनम VHDC फ्री वीडियो एडिटिंग सॉफ्टवेयर गुरिंची 30 मिनट्स चूद्दाम सॉफ्टवेयर एला डाउनलोड चेसुकोनी इंस्टॉल चेयाली अन्न वीडियो कावाली अंटे नेनु ऑलरेडी वीडियो अपलोड चेसानु आ वीडियो लिंक डिस्क्रिप्शन लो प्रोवाइड चेस्तानु अलागे डिस्क्रिप्शन लो फोटोशॉप प्रीमियर प्रो आफ्टर इफेक्ट्स वाइट बोर्ड एनिमेशन अलागे फिल्मोरा 9 फुल ट्यूटोरियल डिटेल गा एक्सप्लेन चेसानु ई सॉफ्टवेयर ले गादु डिस्क्रिप्शन लो चाला सॉफ्टवेयर लु फुल कोर्सुलु चेप्पानु अंदुलो मी कावाल्सिन सॉफ्टवेयर कूडा उंडोच्चु डिस्क्रिप्शन चेक चेयडं मात्रं मर्चिपोकंडी ई वीडियो की 1000 लाइक्स टारगेट इस्तानु ओक लाइक चेसी मन चानल नि सपोर्ट चेयंडी का टाइम वेस्ट चेयकुंडा టాపిక్ లోకి వెళ్దాం. చూడండి, మనం ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయడం మనకు ఒక స్క్రీన్ వచ్చింది. ఈ స్క్రీన్ ఏంటంటే మనకి ప్రెజెంట్ ఈ సాఫ్ట్వేర్ అయితే ఫ్రీ సాఫ్ట్వేర్, మనకి వాటర్ మార్క్ రాదు, అలాగే లైఫ్ టైం యూస్ చేసుకోవచ్చు. కానీ కొన్ని ఆప్షన్స్ తగ్గుతాయండి. ఆ ఆప్షన్స్ వచ్చేటప్పటికి మాస్కింగ్ టూల్ ఉండదు చూడండి, అలాగే మన వీడియో స్టెబిలైజేషన్ చేసుకోవడానికి ఉండదు. అంటే సపోజ్ మీరు ఏమైనా వీడియో షూట్ చేస్తున్నారు అనుకోండి, మన వీడియో లైట్గా షేక్ అవుద్ది కదా, అలా షేక్ అయిన వీడియోల్ని షేక్ అవ్వకుండా స్టెబిలైజేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మనకి ఫ్రీ సాఫ్ట్వేర్ లో ఉండదు. ఇక్కడ అప్గ్రేడ్ మనీ పెట్టి చేసుకుంటే మీకు ఆ ఆప్షన్ కూడా యాడ్ అవుద్ది చూడండి. అలాగే ఆడియోలో వేవ్ ఫామ్స్ కూడా ఉండవు. మనకి ఇవన్నీ ఆప్షన్స్ పెద్దగా యూజ్ ఉండవు. ఈ సాఫ్ట్వేర్ నేను ఆల్రెడీ యూజ్ చేశాను, మనకి ఫ్రీ సాఫ్ట్వేర్ చాలా బాగుంది. మీరు ఒకవేళ మనీ పెట్టి నాకు ఫుల్ వర్షన్ కావాలి అంటే ఇక్కడ అప్గ్రేడ్ మీద క్లిక్ చేసి మనీ పెట్టి పర్చేస్ చేయండి. చూడండి, నేను అయితే ఫ్రీ సాఫ్ట్వేర్ లోనే చెప్తున్నాను. ఇక్కడ మనకు క్లోజ్ బటన్ ఉంది కదా, క్లోజ్ చేసేయండి. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సాఫ్ట్వేర్ కి రైట్ సైడ్ రీసెంట్ ఫైల్స్ అని ఉన్నాయి కదా, ఇది ఏంటంటే మీరు ఈ సాఫ్ట్వేర్ లో రీసెంట్ గా వర్క్ చేసి సేవ్ చేసిన ఫైల్స్ అన్ని ఇక్కడ కనబడతాయండి. మీరు ఆ ఫైల్ ఓపెన్ చేసుకోవాలి అన్న ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 5 ఆప్షన్స్ ఏంటంటే బ్లాంక్ ప్రాజెక్ట్. బ్లాంక్ ప్రాజెక్ట్ అంటే మీరు ఫ్రెష్గా వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే ఈ బ్లాంక్ ప్రాజెక్ట్లోకి వెళ్తారు. సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి క్రియేట్ స్లైడ్ షో. చూడండి, మీరు దగ్గర మంచి మంచి ఫోటోలు ఉంటే ఆ ఫోటోలతో స్లైడ్ షో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫోటోలే కాదు మన వీడియోలతో కూడా స్లైడ్ షో చేసుకోవచ్చు. దీని గురించి సపరేట్గా ట్యుటోరియల్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంపోర్ట్ కంటెంట్. చూడండి, మీరు బ్లాంక్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి వెళ్ళినా పర్లా, లేదంటే ఇంపోర్ట్ కంటెంట్ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, మనకు కావాల్సిన ఫుటేజ్ని ఇంపోర్ట్ చేసుకోమనుద్ది. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత కూడా మనకు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, ఆ సెట్టింగ్స్ సెట్ చేసుకొని సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలి. మీరు ఇంపోర్ట్ కంటెంట్ అన్నా పర్లా, బ్లాంక్ ప్రాజెక్ట్ అన్నా పర్లా. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి వీడియో క్యాప్చర్. చూడండి, ఇది మనకి రన్ అవ్వాలి అంటే మీ పీసీకి వెబ్ క్యామ్ ఉండాలి, లేదంటే మీ ల్యాప్టాప్కి ఆటోమేటిక్గా వెబ్ క్యామ్ ఉంటుంది కదా, అది ఉన్నా సరిపోద్ది. ఇక్కడ క్లిక్ చేసామంటే ఈ ల్యాప్టాప్ ముందున్న మనం కనబడతాం, దాన్ని మనం రికార్డ్ చేసుకోవచ్చు. మీకు హెడ్ ఫోన్స్ ఉంటే మీ వాయిస్ కూడా రికార్డ్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్క్రీన్ క్యాప్చర్. చూడండి, దీన్ని మనం స్క్రీన్ రికార్డర్ కూడా అనొచ్చు. ఇది మనం ఫ్రీగా లైఫ్ టైం వాటర్ మార్క్ లేకుండా యూస్ చేసుకోవచ్చు. మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మీకు స్క్రీన్ రికార్డర్ సపరేట్గా ఐకాన్ కింద కావాలా అనే ఒక ఆప్షన్ అడుగుద్ది. అక్కడ మార్క్ పెట్టి ఇన్స్టాల్ చేసుకున్నారంటే మీకు సపరేట్గా ఒక ఐకాన్ వచ్చుద్దండి. మీరు ఆ ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేసి స్క్రీన్ రికార్డర్ యూస్ చేసుకోవచ్చు. మీరు కనుక అక్కడ మార్క్ పెట్టకపోతే మీకు ఐకాన్ రాదు. మీరు పద్దాక ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న స్క్రీన్ రికార్డర్ మీద క్లిక్ చేసి యూస్ చేయొచ్చు. చూడండి, దీని గురించి కూడా సపరేట్గా ట్యూటోరియల్ చెప్తాను. ఇక నెక్స్ట్ కింద చూసుకున్నారంటే మనకి మోషన్ ట్రాకింగ్, ఎడిట్ ద బీట్, ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ మీకు ట్యూటోరియల్స్ పరంగా అవైలబుల్గా ఉన్నాయండి. సపోజ్ మీరు మాస్కింగ్ టూల్ గురించి చూద్దాం అనుకున్నారనుకోండి, ఇక్కడ క్లిక్ చేశారంటే మనకి డైరెక్ట్గా ట్యూటోరియల్ ప్లే అవుద్ది. ఆ ట్యూటోరియల్ చూసి యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకా మనం పైన చూసుకున్నామంటే న్యూ ప్రాజెక్ట్, ఓపెన్ ప్రాజెక్ట్. ఇక్కడ మనకి బ్లాంక్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇదైనా ఒకటే, న్యూ ప్రాజెక్ట్ అన్న ఒకటే. ఓపెన్ ప్రాజెక్ట్ అంటే మీరు ఆల్రెడీ ఈ సాఫ్ట్వేర్ యూస్ చేసి ఆ ఫైల్స్ సేవ్ చేస్తే సేవ్ చేసిన ఫైల్ని ఓపెన్ చేసుకోవడానికి ఓపెన్ ప్రాజెక్ట్. చూడండి, మనం ఫ్రెష్గా వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మీరు న్యూ ప్రాజెక్ట్ అయినా అనొచ్చు, లేదంటే బ్లాంక్ ప్రాజెక్ట్. నేను ఈ బ్లాంక్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, ఈ బ్లాంక్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయగానే ప్రాజెక్ట్ సెట్టింగ్స్ వస్తాయి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ సెట్ చేయక్కర్లా, ఇంపార్టెంట్ ఆప్షన్స్ వరకు సెట్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేటప్పటికి మీరు వర్క్ చేసే ప్రాజెక్ట్కి ఒక నేమ్ ఇద్దాం అనుకుంటే మీరు నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు.
నేను వచ్చేటప్పటికి బిఎస్డిసి ఫస్ట్ క్లాస్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కాపీ రైట్ పబ్లిషర్ ఏం అక్కర్లా, ఇక్కడ రిజల్యూషన్ అని ఉంది కదా, ఇది ఇంపార్టెంట్. ఇది ఏంటంటే మీ వీడియో సైజును బట్టి ఆ సైజ్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇది ఎలా సెట్ చేయాలి అంటే చూడండి, ఫస్ట్ మీరు ఎడిటింగ్ చేసే వీడియో సైజెస్ చూడండి. చూడండి మన వీడియో సైజెస్ ఎలా చూడాలి అంటే చూడండి, నేను ఇంపోర్ట్ చేసే వీడియో సైజ్ ప్రాపర్టీస్ చూస్తున్నాను. చూడండి ఈ వీడియోని ఇంపోర్ట్ చేస్తాను, సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కింద మనకి ప్రాపర్టీస్ అని ఉంటాయి, ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ డీటెయిల్స్ అని ఉంది కదా, ఈ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. నా వీడియో సైజెస్ వచ్చేటప్పటికి 920 1080 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్. చూడండి ఈ సైజెస్ నేను సెట్ చేసుకుంటున్నాను. చూడండి 920 1080. చూడండి నెక్స్ట్ నా ఫ్రేమ్ రేట్ ఏంటి, 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్. ఇక్కడ కరెక్ట్గానే ఉంది. ఒకవేళ ఇది కాకుండా 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉందనుకోండి, ఇది సెట్ చేసుకోండి. నాకు 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకొని చూడండి, ఇంక ఈ ఆప్షన్స్ ఏం చేంజ్ చేయక్కర్లా. మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ వద్దు, నాకు రెడ్ కావాలి అంటే మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది మన సాఫ్ట్వేర్లోకి వెళ్ళిన తర్వాత అయినా చేంజ్ చేయొచ్చు. నేనైతే ఏం చేంజ్ చేయకుండా ఫినిష్ అంటున్నా. చూడండి ఈ కనబడే మొత్తాన్ని మనం విఎస్డిసి యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. చూడండి ఈ ఇంటర్ఫేస్లో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటినీ ఏమంటాం, అలాగే ఎలా యూజ్ అవుతాయి, దీని గురించి డీటెయిల్గా ఒక 3 మినిట్స్లో చెప్తాను. మీరు ఈ 3 మినిట్స్ చూసారంటే ఈ సాఫ్ట్వేర్ మీకు ఈజీగా ఉంటుంది, అసలు ఇవన్నీ దేనికి యూజ్ అవుతాయి అన్న ఐడియా వచ్చింది. చూడండి పైన మనకి విఎస్డిసి ఫస్ట్ క్లాస్ అని ఒక లైన్ కనబడుతుంది కదా, ఈ నేమ్ వచ్చేటప్పటికి మనం ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చామండి, విఎస్డిసి ఫస్ట్ క్లాస్. అక్కడ ఏ నేమ్ ఇస్తారో ఆ నేమ్ ఇక్కడ కనబడుద్ది. ఇలా మనకి నేమ్ హైలైట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం టైటిల్ బార్ అంటాం. దాని కింద చూసుకుంటే ఇవన్నీ మనకి మెన్యూస్ అండి, దీన్ని మనం మెన్యూ బార్ అంటాం. దీని కింద చూసుకున్నారంటే ఈ ఏరియాని మొత్తాన్ని మనం రిబ్బన్ ఏరియా అంటాం. ఈ రిబ్బన్ ఏరియాలో మళ్ళీ మనకి ట్యాబ్స్ ఉంటాయండి, ఎడిటింగ్ ట్యాబ్, టూల్స్ ట్యాబ్, చూజింగ్ క్విక్ స్టైల్ ట్యాబ్, ఇవన్నిటిని మనం ట్యాబ్స్ అంటాం. చూడండి ఈ ట్యాబ్స్ వచ్చేటప్పటికి మనం ఎడిటర్లో ఉన్నాం కాబట్టి ఎడిటర్లో ఉన్న ట్యాబ్స్ అన్నీ హైలైట్ అయినాయి. సపోజ్ మీరు ఎడిట్లోకి వెళ్ళారనుకోండి, ఎడిట్లో మళ్ళీ ట్యాబ్స్ అనేవి చేంజ్ అవుతాయి, ఎడిటింగ్ టూల్స్ ట్యాబ్, లేఅవుట్ టూల్స్ ట్యాబ్, ఇలాగా మనకి చేంజ్ అవుతాయి. చూడండి సపోజ్ మీరు ఎవరికైనా అండు రీడు ఎక్కడ ఉన్నాయి అని చెప్పాలి అంటే ఎడిట్ మెన్యూలో ఎడిటింగ్ టూల్స్ ట్యాబ్లో అండు రీడు ఉన్నాయని చెప్పాలి. చూడండి నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి చాలా టూల్స్ ఉంటాయి, ఈ టూల్స్కి కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి, దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మన వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్, జేపీజీ ఫైల్స్ ఇవన్నీ ఇంపోర్ట్ చేస్తాం కదా, ఆ ఇంపోర్ట్ చేసిన ఫైల్స్ అన్నీ ఇక్కడ కనబడతాయండి. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ అని ఉంటుంది, దీని పక్కనే ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్ని మనం డిలీట్ చేయాలి అన్న ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ ద్వారా కూడా డిలీట్ చేసేయచ్చు. ఇంకా కింద చూసుకున్నాం అంటే మనకి టైం లైన్ ఉంటుందండి, ఈ టైం లైన్లోనే మనం వీడియో ఎడిటింగ్ అనేది చేస్తాం. మనం వీడియో ఎడిటింగ్ చేసేది ఇక్కడ మనకి ప్రివ్యూ కనబడుద్దండి, దీన్ని మనం వీడియో ప్రివ్యూయర్ అనొచ్చు, లేదంటే ప్రోగ్రామ్ మానిటర్ అనొచ్చు. చూడండి ఇంకా మనం రైట్ సైడ్ చూసుకుంటే ప్రాపర్టీస్ విండో ఉంటుందండి, ఈ ప్రాపర్టీస్ విండో ఏంటంటే మన వీడియో ఇంపోర్ట్ చేసుకున్న వీడియో ప్రాపర్టీస్ అన్నీ ఈ ప్రాపర్టీస్ విండోలో కనబడతాయి. దీని పక్కనే మనకి బేసిక్ ఎఫెక్ట్స్ ఉంటాయండి, మన వీడియోకి బ్రైట్నెస్ పెంచాలి అన్నా, కాంట్రాస్ట్ చేంజ్ చేయాలి అన్నా, మనకి ఇక్కడ సపరేట్గా వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్లకుండా మనం షార్ట్కట్లో ఇక్కడే చేంజెస్ చేసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి సపోజ్ నాకు ఈ బేసిక్ ఎఫెక్ట్ విండో ఇక్కడ క్లోజ్ అయిపోయింది అనుకోండి, అలాగే ప్రాపర్టీస్ విండో కూడా క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఈ నాకు మళ్ళీ రిటర్న్ వచ్చేవాలి, నేను సెట్ చేసుకోవాలి అంటే పైన మనకి మెన్యూ బార్లో వ్యూ అని ఉంది కదా, ఈ వ్యూలోకి వెళ్ళారంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ ఈ వ్యూలో హైలైట్ అయ్యి ఉంటాయండి. మనం ఏ విండో క్లోజ్ చేసాం, ప్రాపర్టీస్ విండో క్లోజ్ చేసాం కదా, దీని మీద క్లిక్ చేసామంటే ప్రాపర్టీస్ విండో వచ్చేస్తుంది. అలాగే బేసిక్ ఎఫెక్ట్స్ విండో కూడా క్లోజ్ చేసాం కదా, దీని మీద క్లిక్ చేయగానే బేసిక్ ఎఫెక్ట్ విండో కూడా ఓపెన్ అవుద్ది. చూడండి కింద చూసుకున్నారంటే ప్రాపర్టీస్ విండో, బేసిక్ ఎఫెక్ట్స్ విండో. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నేను ఇందాక టూల్ బార్ ఉంది, అలాగే టూల్ బార్లకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి అన్నా కదా, వాటి గురించి కూడా చూద్దాం. చూడండి ఆబ్జెక్ట్ టూల్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి హైలైట్ అయ్యి కనబడుతున్నాయి కదా, దీన్ని మనం ఆబ్జెక్ట్ టూల్స్ అంటామండి. సపోజ్ ఇది క్లోజ్ చేశారంటే మీకు ఆబ్జెక్ట్ టూల్స్ వరకు క్లోజ్ అవుతాయి. మళ్ళీ నాకు నార్మల్గా రావాలి అంటే ఆబ్జెక్ట్ టూల్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని టూల్స్ ఉన్నాయి కదా, ఈ టూల్స్ని వచ్చేటప్పటికి ఎడిటింగ్ టూల్స్ అంటాం. ఇక్కడ క్లిక్ చేసామంటే ఎడిటింగ్ టూల్స్ క్లోజ్ అవుతాయి, మళ్ళీ క్లిక్ చేశారంటే
నార్మల్గా వస్తాయి. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి పేపర్ టూల్స్, ఇది మనకి డిజిబుల్లో ఉంది. ఒకవేళ మీరు ఆన్ చేశారంటే మీకు పేపర్ టూల్స్ అనేవి ఆన్ అవుతాయి. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి లేఅవుట్ టూల్స్, ఇది ఆఫ్లో పెట్టుకున్నారంటే ఇక్కడ లేఅవుట్ టూల్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. మళ్ళీ క్లిక్ చేశారంటే నార్మల్గా వస్తాయి. చూడండి అలాగే జూమ్ టూల్స్, చూడండి ఈ జూమ్ టూల్స్ ఇక్కడ ఉంటాయి. మీరు ఒకవేళ హైడ్లో పెట్టుకున్నారంటే హైడ్ అయిపోతాయి. చూడండి అలాగే ఇక్కడ జూమ్ టూల్స్ అని ఇంకోటి ఉంది కదా, అవి వచ్చేటప్పటికి కిందండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. జూమ్ టూల్స్ అన్నారంటే క్లోజ్ అయిపోద్ది, మళ్ళీ క్లిక్ చేశారంటే నార్మల్గా వస్తాయి. చూడండి అలాగే మీరు ప్లేబ్యాక్ టూల్స్ అన్నారంటే జూమ్ టూల్స్ పక్కనే ఉంటాయి, ఇవి క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ నార్మల్ రావాలి అంటే క్లిక్ చేయండి. అలాగే కల్సర్ టూల్స్ చూడండి నార్మల్. చూడండి అలాగే బ్లాక్ టూల్స్, చూడండి ఈ టూల్స్ అన్నీ కింద ఉన్నాయి. ఇలాగ మీకు ఏమి హైడ్ అయినా మీరు ఈ వ్యూలోకి వచ్చి మీకు కావాల్సినట్టుగా సెట్ చేసుకోవచ్చు. చూడండి అలాగే మీరు వర్క్ చేస్తున్నప్పుడు నాకు రైట్ సైడ్ ఈ బేసిక్ ఎఫెక్ట్స్ విండో ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు, నాకు అవసరమైనప్పుడు యూస్ చేస్తాను అంటే మీరు క్లోజ్ చేసేసారంటే మీకు టైం లైన్ ఎక్కువ కనబడుద్ది, మీకు నచ్చినట్టుగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సాఫ్ట్వేర్ చాలా కంఫర్ట్గా ఉంటుందండి. మనకి టైం లైన్ ఎక్కువ కావాలి అంటే మనం పైకి మూవ్ చేసామంటే మీకు టైం లైన్లో ఉన్న లేయర్స్ అన్నీ కనబడతాయి. చూడండి అలాగే మీరు తగ్గించుకోవచ్చు. చూడండి అలాగే నాకు ప్రాజెక్ట్ ప్యానల్ సైజ్ తగ్గాలి అంటే లెఫ్ట్కి మూవ్ చేస్తా, లేదు పెరగాలి అంటే రైట్ సైడ్. ఇలాగే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సాఫ్ట్వేర్ స్పీడ్గా ఉండడం కోసం పైన ఆప్షన్స్ అన్నీ ఉంటాయండి. ఈ ఆప్షన్స్లోకి వెళ్ళారంటే పైన మనకి జనరల్ ఆప్షన్స్ అని ఉంటాయి. ఈ జనరల్ ఆప్షన్స్లో ఇక్కడ క్లియర్ క్యాచీ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది మీరు 15 డేస్కైనా 20 డేస్కైనా ఇక్కడ క్లియర్ క్యాచీ మీద క్లిక్ చేసి క్లియర్ చేసుకోండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఈ సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నప్పుడు కొన్ని అన్నెసరీ ఫైళ్ళు అన్నీ సేవ్ అవుతాయి. ఇలా సేవ్ అవడం వల్ల మన సాఫ్ట్వేర్ కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంది. అదే మీరు ఈ క్లియర్ క్యాచీ మీద క్లిక్ చేశారంటే ఆ ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి, మన సాఫ్ట్వేర్ స్పీడ్గా ఉంటుంది. చూడండి ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఇందులో నేను మెయిన్ ఆప్షన్స్ వరకే చెప్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఎడిటర్ ఆప్షన్స్ అని ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మనకి అండూ రీడు, మనకి అండూలు వచ్చేటప్పుడు 100 వరకు ఉన్నాయి. నాకు ఈ 100 చాలవు, నాకు ఇంకా ఎక్కువ కావాలి అంటే మీరు పెంచుకోవచ్చు. చూడండి డిఫాల్ట్గా 100 ఉన్నాయి, నేనైతే చేంజ్ చేయట్లా. అలాగే కింద చూసుకుంటే టెస్ట్ అండూ, ఇది వచ్చేటప్పటికి టెస్ట్ కండి. మనం టెస్ట్ టైప్ చేసిన తర్వాత అండూలు 100 ఉన్నాయి, మీరు ఇది కూడా పెంచుకోవాలి అంటే పెంచుకోవచ్చు. చూడండి సపోజ్ నేను 105 పెడుతున్నా, నాకు ఇలాగ 105 అక్కర్లేదు, నీ కొన్ని చేంజెస్ చేశాను, ఇవన్నీ నాకు రీసెట్ అయిపోవాలి అంటే కింద మనకి రీసెట్ టు డిఫాల్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఇదే కాదు ఇక్కడ ఉన్న సెట్టింగ్స్లో ఏ ఆప్షన్లు చేంజ్ చేసినా ఇవన్నీ రీసెట్ అయిపోతాయి. చూడండి రీసెట్ టు డిఫాల్ట్ అన్నారంటే ఎస్సా అని అడుగుద్ది, ఎస్ అన్నారంటే నార్మల్గా 100. చూడండి ఓకే అంటున్నా. చూడండి ఇక్కడతో అయితే ఈ సాఫ్ట్వేర్ గురించి బేసిక్గా తెలుసుకున్నారు కదా, ఇంకా మనం వీడియో ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. చూడండి మీరు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు పైన మెన్యూ బార్లో ఎడిటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది మనకి వీడియో ఎడిటింగ్ చేయడానికి టూల్స్ ఇవన్నీ వస్తాయి, మనం వీడియో ఎడిటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు మీరు ఒక వీడియో యాడ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఇక్కడ యాడ్ ఆబ్జెక్ట్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేశారంటే మీరు ఒక ఇమేజ్ యాడ్ చేద్దాం అంటే ఇమేజ్, ఆడియో అయితే ఆడియో, వీడియో అయితే వీడియో. ఇయే ఆప్షన్స్ మనకి ఇక్కడ కూడా ఉంటాయండి, ఇమేజ్ ఆడియో వీడియో. మీరు ఇక్కడ క్లిక్ చేసి కూడా మీరు వీడియో అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా కాకుండా మీరు ఫోల్డర్ ద్వారా కూడా వీడియోలు అనేవి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. చూడండి ఫోల్డర్ ద్వారా నాకు కావాల్సిన వీడియోలు 3 సెలెక్ట్ చేసుకున్న ఈ వీడియోల వరకు ఈ సాఫ్ట్వేర్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. చూడండి ఇలాగ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే ఇక్కడ 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి. యాడ్ టు లేయర్ అంటే మనకి డైరెక్ట్గా టైమ్ లైన్లో యాడ్ అయిపోతాయి. అలా కాకుండా ఓపెన్ ఇన్ విజార్డ్ అన్నారనుకోండి, నేను ఫస్ట్ లో స్లైడ్ షో చేయొచ్చు అన్నా కదా, అలాగ మనకి స్లైడ్ షో విండో ఓపెన్ అవుద్ది. చూడండి ఇలాగ మనకి స్లైడ్ షో విండో ఓపెన్ అవుద్ది, మన వీడియోలు యాడ్ అవుతాయి. ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్స్ యాడ్ చేసుకొని అప్లై సెట్టింగ్స్ అన్నారంటే మనకి ట్రాన్సాక్షన్స్ అప్లై అయ్యి మనకి టైమ్ లైన్ లోకి వస్తాయి. చూడండి ఇలాగ మనకు అవసరం లేదు, మనం డైరెక్ట్ గా మన వీడియోలు టైమ్ లైన్ లోకి వచ్చేవాలి. చూడండి దానికోసం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇలాగ మీకు పద్దాకా అడగకూడదు అంటే డోంట్ ఆస్క్ మీ అగైన్ దగ్గర మార్క్ పెట్టి యాడ్ టు లేయర్ అన్నారంటే ఇంక ఈ మెసేజ్ రాదు. మీరు ఎప్పుడు వీడియోలు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా డైరెక్ట్గా టైమ్ లైన్లోకి యాడ్ అయిపోతాయి. చూడండి యాడ్ టు లేయర్ అంటున్నా. చూడండి టైమ్ లైన్లో మనకు కావాల్సిన క్లిప్స్ అన్నీ వచ్చినాయి, టైమ్ లైన్ సైజ్ పెంచుకుంటున్నా. చూడండి 3 క్లిప్స్, ఇదొక బిట్, ఇదొక బిట్, ఇదో బిట్. చూడండి మీరు ఎప్పుడైనా వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే మనకి టైమ్ లైన్ అనేది జూమ్లో ఉండాలండి. మనకి జూమ్లో ఉంటే మన ఎడిటింగ్ అనేది
స్పీడ్గా చేయొచ్చు. చూడండి, అలాగే నాకు లేయర్ కూడా ఒకటే ఉంది కాబట్టి నాకు లేయర్ సైజ్ కూడా పెరగాలి. మనకు లేయర్ సైజ్ పెరగాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేసామంటే మనకి లేయర్ సైజ్ అనేది పెరుగుద్ది. అలాగే మీరు తగ్గించుకోవాలి అన్నా ఇలా డ్రాగ్ చేసి తగ్గించుకోవచ్చు. చూడండి, నాకు ఎక్కువ సైజులో ఉండాలి. చూడండి, అలాగే నేను టైం లైన్ జూమ్లో ఉండాలి అన్నా కదా, ఆ జూమ్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయండి. చూడండి, ప్లస్ మీద క్లిక్ చేశారంటే మీకు టైం లైన్ జూమ్ అవుద్ది, మైనస్ మీద క్లిక్ చేశారంటే టైం లైన్ జూమ్ అవుట్ అవుద్ది, 100 అన్నారంటే మన టైం లైన్ 100%తో సెట్ అయిపోద్ది. మనం ఈ ఆప్షన్స్ యూజ్ చేయకుండా ఇక్కడ మనకి స్లైడర్ ఉంటుంది, స్లైడర్ ద్వారా కూడా మనం జూమ్ చేసుకోవచ్చు. చూడండి, నాకు ఈ జూమ్ సరిపోద్ది, నాకు వీడియో ఎడిటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి టైమ్ లైన్లో ఉన్న వీడియో ప్లే చేయాలి అంటే కీబోర్డ్లో స్పేస్ బార్, స్పేస్ బార్ వన్ టైం క్లిక్ చేశారంటే వీడియో ప్లే అవుద్ది, మళ్ళీ వన్ టైం క్లిక్ చేశారంటే వీడియో అన్నది స్టాప్ అవుద్ది. చూడండి, షార్ట్ కట్లే అలవాటు చేసుకోండి. ఇక్కడ మనకి బటన్స్ ఉంటాయి, మనం ప్లే చేసి కూడా వీడియో ప్లే చేయొచ్చు. మీరు షార్ట్ కట్లు అలవాటు చేసుకున్నారంటే వీడియో ఎడిటింగ్ అనేది స్పీడ్గా చేసుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకు ఒక స్టిక్ కింద కనబడుతుంది కదా, దీన్ని మనం కల్సర్ అంటామండి. మనకి సాఫ్ట్వేర్ను బట్టి దీని నేమ్స్ అనేవి చేంజ్ అవుతాయి. మనం ప్లే హెడ్ అనొచ్చు, కల్సర్ అనొచ్చు. ఈ సాఫ్ట్వేర్లో అయితే కల్సర్ అని పిలవాలి. చూడండి, ఈ కల్సర్ అనేది మనకి టైం లైన్లో ఎక్కడ ఉంటే మన వీడియో అక్కడ నుంచి ప్లే అవుద్దండి. సపోజ్ మీరు కల్సర్ ఇక్కడ పెట్టి ప్లే చేశారనుకోండి, మీ వీడియో ఇక్కడ నుంచి ప్లే అవుద్ది. ఈ కల్సర్ గురించి ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే ఈ కల్సర్ ద్వారానే మన వీడియో స్ప్లిట్ అనేది చేయొచ్చు. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. చూడండి, నా వీడియో వచ్చేటప్పటికి ఇక్కడతో ఎండ్ అయిపోవాలి. ఇలా ఎండ్ అవ్వాలి అంటే క్లిప్ నాకు ఇక్కడ దాకా ఉంది కదా, ఈ మొత్తం మనకి 3 క్లిప్స్. ఫస్ట్ క్లిప్ వచ్చేటప్పటికి ఇక్కడతో ఎండ్ అవుతుంది కాబట్టి బ్యాక్ నుంచి డ్రాగ్ చేస్తున్నా. మన వీడియో చూసామంటే బ్యాక్ దంతా ట్రిమ్ అయిపోయి ఇక్కడతో స్టాప్ అయిపోద్ది. చూసారు కదా, లేదు నాకు మళ్ళీ నార్మల్గా వచ్చేవాలి అంటే మనం బ్యాక్కి మూవ్ చేసామంటే నార్మల్గా వచ్చుద్ది. చూడండి, ఈ ట్రిమ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, అందుకే ట్రిమ్ గురించి కూడా చెప్పా. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ప్లిట్ గురించి చూద్దాం. చూడండి, మన వీడియో స్ప్లిట్ చేయాలి అంటే ఈ ప్లే హెడ్ చాలా ఇంపార్టెంట్ అండి. సపోజ్ నాకు వీడియో ఇక్కడ స్ప్లిట్ అవ్వాలనుకోండి, ప్లే హెడ్ ఇక్కడ పెట్టి షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ కే అన్నా ఉంటే మన వీడియో స్ప్లిట్ అయిపోద్ది. ఇప్పుడు మనకి ఇదొక బిట్, ఇదొక బిట్, మళ్ళీ కొంచెం మూవ్ చేసి మళ్ళీ కంట్రోల్ కే అన్నానంటే నా వీడియో ఇక్కడ స్ప్లిట్ అయిపోద్ది. చూడండి, ఇలా షార్ట్ కట్ కాకుండా మనం డైరెక్ట్గా యూజ్ చేయాలి అంటే ఇక్కడ మనకి స్ప్లిట్ టూల్ ఉంటుందండి. మీకు ఎక్కడైతే వీడియో స్ప్లిట్ అవ్వాలో కల్సర్ అక్కడికి పెట్టి ఈ స్ప్లిట్ టూల్ మీద క్లిక్ చేశారంటే మీ వీడియో అక్కడతో స్ప్లిట్ అయిపోద్ది. చూడండి, మనం 2 టైమ్స్ స్ప్లిట్ చేసాం కదా, ఇది మనకి సపరేట్గా బిట్ అయింది. చూడండి, ఈ బిట్ వర్క్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ అన్నారంటే ఆ బిట్ వర్క్ డిలీట్ అయిపోద్ది. సైడ్ ఉన్న క్లిప్ లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసుకుంటారు. చూడండి, సపోజ్ మీకు 2 లేయర్స్ ఉన్నాయనుకోండి. చూడండి, ఈ క్లిప్ని కింద లేయర్లోకి డ్రాగ్ చేసుకుంటున్నా. చూడండి, సైజ్ కూడా కొంచెం పెంచుకుందాం. సైజ్ పెంచుకున్నా. ఇప్పుడు నేను స్ప్లిట్ చేస్తే నాకు ఒక్క వీడియోనే స్ప్లిట్ అవుతుంది. అలా కాదు, నాకు కింద ఉన్న లేయర్లు కూడా స్ప్లిట్ అయిపోవాలి అంటే, చూడండి ఫస్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకున్నా, నెక్స్ట్ షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి కింద లేయర్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నాకు 2 లేయర్స్ సెలెక్ట్ అయినాయి. నేనైతే ఈ సాఫ్ట్వేర్లో షార్ట్ కట్టే యూజ్ చేస్తాను, మీరు కూడా షార్ట్ కట్ అలవాటు చేసుకోండి. కంట్రోల్ కే అనగానే మనకు పైన ఉన్న క్లిప్ స్ప్లిట్ అవుద్ది, కింద ఉన్న క్లిప్ కూడా స్ప్లిట్ అవుద్ది. చూడండి, అదే మీరు ఒక క్లిప్పే సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ కే అన్నారంటే మీకు ఆ పైన క్లిప్ వరకే స్ప్లిట్ అవుద్ది. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి టైమ్ లైన్లో ఉన్న వీడియో మీదకి వెళ్ళంగానే ఇక్కడ మనకి వీడియో ప్రాపర్టీస్ కనబడతాయండి. మీరు ప్రాపర్టీస్ ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. మన వీడియో ఫార్మాట్ ఏ ఫార్మాట్లో ఉంది, అలాగే మన వీడియో సైజెస్ ఏ సైజెస్లో ఉన్నాయి, ఇవన్నీ ఇక్కడ హైలైట్ అవుతాయి. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవన్నీ నాకు ఒక లేయర్లోనే ఉండాలి, నేను పైకి మూవ్ చేసుకుంటున్నా. చూడండి, ఇది కూడా పైకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేద్దాం. దానికోసం ఇక్కడ ఆడియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తున్నా. చూడండి, MP3 ఫైల్ ఉంది, MP3 ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఈ ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. ఇన్సర్ట్ టు లేయర్ అన్నారంటే మీకు సేమ్ లేయర్లో ఆడియో ఫైల్ వచ్చిందండి. ఇలా కాదు, నాకు సపరేట్గా ఒక లేయర్ కావాలి అంటే యాడ్ న్యూ లేయర్ దగ్గర మార్క్ పెట్టి ఓకే అన్నారంటే మీకు సపరేట్గా లేయర్లో వచ్చింది. చూడండి, ఎప్పుడైనా మీకు ఆడియో ఫైల్స్ వచ్చేటప్పటికి వీడియో కింద ఉండాలి, దానికోసం కిందకి ట్రాక్ చేసుకున్నా. చూడండి, అలాగే కొంచెం సైజ్ పెంచుకుందాం. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం ఎప్పుడు యాడ్ చేస్తాం, మన వీడియో ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్
యాడ్ చేసుకుంటాం. చూడండి వీడియో స్ప్లిట్ ఎలా చేయాలో చెప్పే కదా, సేమ్ ప్రాసెస్. మీరు వీడియో వింటూ స్ప్లిట్ చేసుకుంటూ మీకు అవసరం లేని బిట్లు డిలీట్ చేసుకొని రైట్ సైడ్ ఉన్న క్లిప్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేసుకుంటూ ఎడిటింగ్ చేసుకోవడమే. ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు మనం వీడియో ప్లే చేసాం అంటే చూడండి నాకు బ్యాక్గ్రౌండ్ వాల్యూమ్ ఎక్కువ అయిపోయింది. నాకు ఇంత వాల్యూమ్ అయితే అవసరం లేదు. ఫస్ట్ మనం వాల్యూమ్ తగ్గించుకుందాం. మనం వాల్యూమ్ తగ్గించుకోవాలి అంటే మనం ఆడియో ఫైల్ సెలెక్ట్ చేసుకొని చూడండి పక్కన మనకి ప్రాపర్టీస్ విండో అని ఉంటుంది కదా, ఇది ఓపెన్ చేసుకోండి. ఇందులో ఆడియో వాల్యూమ్ ఉంటుంది. వాల్యూమ్ మీద క్లిక్ చేశారంటే చూడండి ఇక్కడ వాల్యూమ్ ఇప్పుడు -32 ఇచ్చాను. ఇప్పుడు ప్లే చేశానంటే మరీ తగ్గిపోయింది, కొంచెం పెంచుకోండి. మనం లెఫ్ట్ సైడ్ మూవ్ చేసామంటే వాల్యూమ్ తగ్గుద్ది, రైట్ సైడ్ మూవ్ చేసామంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుద్ది. చూసారు కదా నాకు ఈ వాల్యూమ్ సరిపోద్ది. ఇలాగ మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకొని వాల్యూమ్ కూడా తగ్గించుకోవచ్చు. చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకి ఎంతవరకు అప్లై అయింది, నా వీడియోలు దాటి వెళ్ళిపోయింది. నాకు ఇలా వెళ్ళకూడదు, నా వీడియోకి కరెక్ట్గా సెట్ అవ్వాలి. మీరు ఇక్కడ ట్రిమ్ అయినా చేయొచ్చు, లేదంటే మీరు స్ప్లిట్ అయినా చేసుకోవచ్చు. మీరు ఇలా ట్రిమ్ చేసి మీ వీడియోకి తగ్గట్టుగా సెట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు సింపుల్గా చూడండి కల్సర్ కరెక్ట్గా సెట్ చేసుకొని వీడియో ఎండింగ్కి కంట్రోల్ కే అన్నారంటే మీకు ఆడియో కట్ అయిపోద్ది. చూడండి సపరేట్గా ఉన్న బిట్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ బటన్. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మన వీడియో మధ్యలో ఒక్కొక్కసారి ఇమేజ్ వచ్చింది కదా, అలా ఇమేజ్ యాడ్ చేద్దాం. చూడండి ఇక్కడ యాడ్ ఇమేజ్ అని ఉంది కదా, యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఒక ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. చూడండి యాడ్ అండ్ న్యూ లేయర్ అని ఉంది, మనకి సపరేట్గా లేయర్లో వచ్చింది, ఓకే అంటున్నా. చూడండి ఇమేజ్ వచ్చేటప్పటికి నాకు పైన ఉండాలి. చూడండి ఇప్పుడు ప్లే చేశారంటే చూసారు కదా ఇమేజ్ వస్తుంది. ఈ ఇమేజ్ కూడా నాకు ఎంతసేపు రావాలి అన్నది మీరు ట్రిమ్ చేసి సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా ట్రిమ్ చేసి నాకు కొంతసేపే ప్లే అవ్వాలనుకోండి, మీరు ఇలాగా కొద్దిసేపే రన్ అయ్యేలాగా సెట్ చేసుకుంటారు. అలాగే మీరు పొజిషన్ మార్చాలి అన్న పొజిషన్ మీకు నచ్చిన పొజిషన్లో సెట్ చేసుకుంటారు. చూడండి ఇప్పుడు దాకా ట్రిమ్ చేశా కదా, ఈ ట్రిమ్ చేసింది నాకు అక్కర్లేదు, నేను బ్యాక్కి వెళ్ళిపోవాలి, ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు ఎలా ఉందో అలా కావాలి అంటే మనం అండూ చేసుకోవాలండి. మనకు అండూ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటుంది, దాని పక్కనే రీడూ ఉంటుంది. చూడండి అండూ షార్ట్ కట్ వచ్చి Ctrl Z. చూడండి ఇలాగ మీరు 100 times వరకు బ్యాక్కి వెళ్ళచ్చు. చూడండి మనం ఇమేజ్ తీసుకోక ముందు దగ్గరికి వెళ్ళిపోయాం. అదే మీరు రీడూ చేద్దాం అంటే ఇక బటన్ మీద క్లిక్ చేశారంటే రీడూ. చూడండి మళ్ళీ ఇమేజ్ నార్మల్గా వచ్చింది. ఈ అండూ రీడూలు మనకి వీడియో ఎడిటింగ్లో చాలా ఇంపార్టెంట్, ఈ ఆప్షన్స్ గుర్తుంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు ఇలాగ వీడియో మధ్యలో ఇమేజ్ కాదు ఒక లోగో రన్ అవ్వాలి అంటే చూడండి ఇమేజ్ని డిలీట్ చేసేస్తున్న, ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్. చూడండి ఒక ఇమేజ్ని యాడ్ చేసుకుంటున్నా, యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి చూడండి నా దగ్గర అయితే లోగోలు లేవు, నేను ఒక ఫైర్ ఉంది కదా, ఈ ఫైర్ని ఒక లోగో కింద యూస్ చేస్తున్నా. చూడండి ఇది PNG ఫైల్, ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్. చూడండి యాడ్ అండ్ న్యూ లేయర్ అని ఉంది కదా, చూడండి ఓకే అంటున్నా, మనకి సపరేట్గా వచ్చింది. చూడండి దీని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మనం సైజెస్ తగ్గించాలంటే ఈ సాఫ్ట్వేర్లో చాలా ఈజీగా సైజెస్ తగ్గించుకోవచ్చండి. మనకి ఇక్కడ రెక్టాంగులర్ బాక్సెస్ ఉంటాయి, మీకు పొజిషన్ మార్చుకోవచ్చు, రొటేషన్ చేసుకోవచ్చు. మీరు కార్నర్లోకి వెళ్ళారంటే రొటేషన్, మీరు రొటేషన్ చేసుకోవచ్చు, సైజ్ తగ్గించుకోవచ్చు. చూడండి సైజ్ తగ్గించా. నెక్స్ట్ పొజిషన్ వచ్చేటప్పటికి నాకు ఇది ఈ కార్నర్లో ఉండాలి. ఇది నాకు వీడియో మొత్తానికి రన్ అవ్వాలి అంటే నేను సింపుల్గా వీడియో మొత్తానికి ట్రిమ్ చేసేస్తా. చూడండి జూమ్ అవుట్ చేసుకోండి, జూమ్ అవుట్ చేసుకొని వీడియో మొత్తానికి వచ్చేలాగా ట్రిమ్ చేయండి. ఇప్పుడు చూసారంటే ఈ లోగో మీ వీడియో మొత్తానికి రన్ అవుద్ది. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మన ఇమేజెస్ సైజెస్ సెట్ చేయడంలో ఈ సాఫ్ట్వేర్ చాలా బాగుందండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి కవర్ చేస్తా. చూడండి ఇక్కడ మనకి అలైన్మెంట్స్ ఉంటాయి. సపోజ్ నాకు ఈ లోగో లెఫ్ట్ సైడ్కి రావాలనుకోండి, ఇక్కడ మనకి లెఫ్ట్ అలైన్ మీద క్లిక్ చేశారంటే లెఫ్ట్ వచ్చింది. చూడండి సెంటర్ మీద క్లిక్ చేశారంటే సెంటర్ అలైన్. అదే మీరు రైట్ సైడ్ అలైన్ అన్నారంటే రైట్ సైడ్. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి టాప్ అలైన్. చూడండి టాప్ మీకు టాప్లో లెఫ్ట్లో కావాలనుకోండి, టాప్ క్లిక్ చేయడం టాప్కి వెళ్ళుద్ది, లెఫ్ట్ అలైన్ క్లిక్ చేసుకుంటే లెఫ్ట్కి వచ్చుద్ది. చూడండి అలాగే సెంట్రల్ అలైన్. చూడండి సెంట్రల్లో మిడిల్కి కావాలి అంటే సెంట్రల్ అలైన్ క్లిక్ చేసి మిడిల్ అంటారు. ఇది వచ్చేటప్పటికి బాటమ్ అలైన్. చూడండి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ మాత్రం హైలైట్ అండి. మీరు ఏవైనా వీడియో కానీ
లేదంటే ఒక జేపీజీ ఫైల్ కానీ ఇంపోర్ట్ చేసుకుంటే మీకు సైజెస్ ఇలా వచ్చినాయి అనుకోండి. ఇలా వచ్చినప్పుడు మీరు సింపుల్గా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందండి, సేమ్ సైజ్ అన్నారంటే మన స్క్రీన్ ఎంత ఉందో అంత సైజ్ వచ్చుద్ది, మీరు ఇలా సెట్ చేసుకోవడమే. చూసారు కదా, చూడండి సైజ్ తగ్గిస్తున్నా. చూడండి దీని పక్కన అలాగే సపరేట్ సపరేట్గా ఇది వచ్చేటప్పటికి విత్ హైట్ రెండు పెరిగిపోతున్నాయి, మన స్క్రీన్ ఎంత ఉందో అంత సైజ్ వస్తుంది. అలా కాదు, నాకు ఓన్లీ హైట్ ఒకటే పెరగాలి అంటే దాని పక్కన ఉన్న ఆప్షన్ క్లిక్ చేసామంటే మన హైట్ ఒకటే సెట్ అవుద్ది. చూడండి అలాగే విత్ అన్నాం అంటే విత్ ఇప్పుడు మనం కరెక్ట్ సెట్ చేసుకోవచ్చు. చూడండి ఈ అలైన్మెంట్స్ అన్నిటిలో ఇక్కడ మనకి సేమ్ సైజ్ అనే అలైన్మెంట్ ఉంది కదా, ఇది మనకి బాగా యూజ్ అవుద్ది. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ అప్ డౌన్ టాప్ బాటమ్ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ ఆప్షన్స్ ఏంటంటే ఇక్కడ మనకి లేయర్స్ ఉంటాయి కదా, మనకి పైన ఉన్న లేయర్ కిందకి వెళ్ళాలి, కింద ఉన్న లేయర్ పైకి వెళ్ళాలి అంటే మనం సింపుల్గా క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. చూడండి టైం నేను కొంచెం పెద్ద చేస్తున్నా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. అలా కాకుండా ఇక్కడ ఉన్న ఆప్షన్లు కూడా యూజ్ చేయొచ్చు. చూడండి సపోజ్ నాకు ఈ ఇమేజ్ లేయర్ కిందకి వెళ్ళాలనుకోండి, ఆ ఇమేజ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి డౌన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయగానే డౌన్కి వెళ్ళొద్ది, మళ్ళీ క్లిక్ చేయగానే డౌన్కి వెళ్తుంది, అదే అప్ అన్నారంటే పైకి, మళ్ళీ అప్ అన్నారంటే పైకి. ఇలాగే ఏ లేయర్ సెలెక్ట్ చేసి అప్లై చేస్తే ఆ లేయర్కి రన్ అవుద్ది. చూడండి దీని పక్కన ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం క్లిక్ చేస్తే వన్ వన్ స్టెప్ చొప్పున కిందకి వెళ్తుంది, లేదంటే వన్ వన్ స్టెప్ చొప్పున పైకి వస్తుంది. అలా కాకుండా ఇక్కడ టూ బాటమ్ అన్నారనుకోండి, డైరెక్ట్గా మీకు ఎన్ని లేయర్లు ఉన్నా అన్ని లేయర్లు కిందకి వెళ్ళిపోద్ది. చూసారు కదా, చూడండి టూ టాప్ అన్నారంటే అన్ని లేయర్స్ పైకి వచ్చేసింది. చూడండి ఇక్కడ చాలా టూల్స్ ఉన్నాయి, ఈ టూల్స్ అన్నిటిలో మనకి మెయిన్గా యూజ్ అయ్యే టూల్స్ వరకే చెప్తా. చూడండి ఈ లైన్లో ఉన్న టూల్స్ గురించి చూసారు కదా, నెక్స్ట్ వచ్చేటప్పటికి కట్టింగ్ అండ్ స్ప్లిట్టింగ్ టూల్స్ ఉన్నాయి, వీటి గురించి చూద్దాం. చూడండి ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని చూడండి ఈ టూల్స్లో మనకి ఫస్ట్ టూల్ వచ్చేటప్పటికి కట్అవుట్, ఈ కట్అవుట్లోకి వెళ్ళామంటే ఇంకా మనకి ఆప్షన్స్ ఉంటాయండి, కట్అవుట్ ఫ్రెగ్మెంట్ ట్రిమ్ స్లాట్ ట్రిమ్ ఎండ్. ఈ ఆప్షన్స్ మనకి ఎలా యూజ్ అవుతాయంటే చూడండి సపోజ్ నేను ఇక్కడ మనకి మార్కర్స్ ఉంటాయండి, దీన్ని మనం మార్కర్స్ అంటాం. ఈ మార్కర్ మీ వీడియోకి సెట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ సెట్ చేస్తున్నా, అలాగే నాకు చిన్న బిట్, ఈ చిన్న బిట్ వరకు ఈ మార్కర్ సెట్ చేశా. చూడండి ఇక్కడ నేను స్ప్లిట్ టూల్ యూజ్ చేయలే, ఓన్లీ మార్కర్ సెట్ చేసుకొని ఈ ఆప్షన్లోకి వచ్చి కట్అవుట్ ఫ్రెగ్మెంట్ అన్నారంటే మీరు మార్కర్ ఎంతవరకు సెట్ చేశారో ఆ మధ్యలో ఉన్న వీడియో అంతా డిలీట్ అయిపోద్ది. చూడండి టైం లైన్లో ఈ స్పేస్ని అబ్జర్వ్ చేయండి, కట్అవుట్ ఫ్రెగ్మెంట్ చూసారు కదా, మనకి ఆ ప్లేస్ డిలీట్ అయిపోయి మార్కర్లు దగ్గరకు వచ్చినాయి. ఇలాగా మనం ఇక్కడ ఉన్న మార్కర్లు యూజ్ చేసి కూడా మన వీడియో అన్నది స్ప్లిట్ చేసుకోవచ్చు. చూడండి ఈ కట్అవుట్లోనే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కదా. చూడండి సపోజ్ నేను ఈ కల్సర్ మూవ్ చేసి ఇక్కడ సెట్ చేసుకున్నా, సెట్ చేసుకొని చూడండి ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నా. చూడండి నెక్స్ట్ ఈ ఆప్షన్లోకి వెళ్ళామంటే ఇక్కడ మనకి ట్రిమ్ స్టార్ట్ అని ఉంది కదా, ఇది మనకి ఎలా అప్లై అవుద్ది అంటే మనకి కల్సర్ ముందు ఉన్న వీడియో అంతా డిలీట్ అయిపోద్ది, మనం కన్ఫామ్గా వీడియో సెలెక్ట్ చేసుకోవాలి, ఫ్రంట్దంతా ట్రిమ్ అయిపోద్ది. చూడండి ట్రిమ్ స్టార్ట్ అన్నాం అంటే ఆ బిట్ వరకు ట్రిమ్ అయిపోయింది. చూడండి కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నా. చూడండి అదే మీరు ట్రిమ్ ఎండ్ అన్నారనుకోండి, మనకి రైట్ సైడ్ మొత్తం డిలీట్ అయిపోదు. ఇక్కడ నాకు వీడియో ఎన్ని బీట్స్ కింద ఉంది, ఇక్కడో బీట్ ఇక్కడో బీట్ ఇక్కడో బీట్ ఇలాగ చాలా బీట్స్ కింద ఉన్నాయి, మనకి పార్ట్స్ కింద డివైడ్ అయిపోయినాయి. అలా కాకుండా మీకు వీడియో ఒక్క వీడియోనే ఉందనుకోండి, మీరు వీడియో సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ ఎండ్ అన్నారంటే ఈ కల్సర్ రైట్ సైడ్ అంతా డిలీట్ అయిపోద్ది. ఇక్కడ నాకు బిట్స్ కింద ఉన్నాయి కాబట్టి ఈ బిట్లో రైట్ సైడ్ డిలీట్ అయిపోద్ది ట్రిమ్ ఎండ్. చూడండి ఈ బిట్లో ఉన్న పార్ట్ వరకు ట్రిమ్ అయింది. చూడండి మనకి ట్రిమ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఇక్కడ ట్రిమ్ అయిపోయింది కదా, చూడండి మళ్ళీ మనం ఇలా మూవ్ చేసామంటే మన క్లిప్ మనకి నార్మల్గా వచ్చుద్ది, ఇప్పుడు మళ్ళీ మీరు నార్మల్గా ప్లే చేసుకోవచ్చు. చూడండి ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చూసాం కదా, అలాగే మనం స్ప్లిట్ గురించి కూడా చూసాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రాప్, చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఈ సాఫ్ట్వేర్ కంటిన్యూ చేస్తూ ఫుల్ కోర్స్ డీటెయిల్గా నేర్చుకుందాం అనుకుంటే నేను ఆల్రెడీ ఫుల్ కోర్స్ చెప్పాను, మనకు ఫుల్ కోర్స్ కూడా ఎక్కువ టైం ఏం లేదు, 1 అవర్ ఉంది. ఈ 1 అవర్ వీడియోలో మీరు ఆల్రెడీ 1/2 అవర్ చూసారు, ఇంకా మిగతా 1/2 అవర్ చూస్తే సరిపోద్ది. ఈ లింకే కాదు డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఆ లింక్స్లో మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ లింక్ కూడా ఉండొచ్చు, డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.